ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రియులైన సహోదరి సహోదరులారా, కైకలూరు సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సోదరులు తమ్ముళ్ళు కొల్లేరు సరస్సు దగ్గరికి తీసుకెళ్లారు. నా చిన్నతనం నుంచి పుస్తకాల్లో చదువుకుంటున్నప్పుడు కొల్లేరు సరస్సు సందర్శించాలని చాలాసార్లు అనుకున్నాను. ఆ రోజు వీలు పడింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పక్షుల్ని చూసినప్పుడు ఎన్నోసార్లు నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి యిర్మీయా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం గుర్తొచ్చింది. ఆకాశములకి ఎగురు శంఖుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగళకత్తి పెట్టయు ఓదె కొరుకును తాము రావలసిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు అంటారు ఆయన. వ్రాయబడినటువంటి మాట చాలాసార్లు నేను మీకు జ్ఞాపకం చేశాను. సైబీరియా ప్రాంతం నుంచి, ధ్రువ ప్రాంతాల నుంచి మంచు గడ్డగట్టుకుపోయినటువంటి సమయంలో కొన్ని వేల లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఆ కొంగలు ఇక్కడికి రావటం, ఇక్కడే గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి పిల్లల్ని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి కొంగలు మరలా సంవత్సరం మరలా వచ్చినప్పుడు ఆ పిల్లల్ని కలుసుకోవటం, ఇలాంటి వింతలు ఎన్నో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అసలు రూట్ మర్చిపోకుండా, మనమైతే గూగుల్ మ్యాప్ వాడాలి, రూట్ మర్చిపోకుండా ఈ విశాలమైన ప్రాంతానికి రావడం, అక్కడ ఉండటం, మరలా తమ సొంత ప్రాంతాల్లో పరిస్థితులు చక్కబడ్డాయని తెలిసినప్పుడు తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవటం, ఇంత చిన్న మెదడులో ఎంత జ్ఞానాన్ని దేవుడు నింపాడో కదా. మనం ఎక్కడి నుండైతే వచ్చామో ఆ స్థలాన్ని జ్ఞాపకం మందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వీలు కలిగి ఉంటుంది అంటాడు హెబ్రీ పత్రికలో. విశ్వాసులమైన మనం కూడా నిత్య జీవితం కొరకు ఎదురు చూస్తూ, రాబోయే మహాలోకం కొరకు ఎదురు చూస్తూ, మనము ఈ లోకానికి సంబంధించిన వారం కాదని, మరో లోకానికి పరలోకానికి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నామని ప్రభు మనకి గుర్తు చేయటానికే ఇలాంటి పాఠాలు ఎన్నో ప్రకృతిలో ఉంచాడని మీకు అనిపించట్లేదా? ఆ రోజైతే నా మనసుకు అనిపించింది. ఈ చిన్న వీడియో ద్వారా కూడా మిమ్మల్ని పరలోకానికి వెళ్ళేవారుగా అప్రమత్తం చేయాలి అనే నా బాధ్యతతో ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. నా ప్రియమైన అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు అందరూ కూడా వీక్షించి అనేకుల్ని అప్రమత్తం చేస్తారని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. మీ విజయ అన్నయ్య.